రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, కస్తూర్బా బాలికల పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కస్తూర్బా బాలికల పాఠశాలలో వంటగదిని పరిశీలించి విద్యార్థుల మెనూను, వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు. మనకి గంధరాపేట రెండు ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఇంటర్ కాలేజ్. బట్ అదర్ దాన్ దట్ జనరల్ పబ్లిక్కి మీరు డోర్ డోర్కి కలిసిస్తూ కామన్ పాయింట్లో న్యూ ప్రెసిడెన్స్లో అవ్వాలి, డాక్టర్ డాక్టర్ సమక్షంలో అవ్వాలి. సో టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? ఇది ఇది పాత్రండి 260. అదే అకాడమిక్ అదే సార్. ఇప్పుడు ఎక్కడ ఉంది క్లాస్? ఎన్ని క్లాస్ రూమ్స్? Thank you.
పండ్లు చూడడానికి రావడం జరిగింది. త్వరలోనే ఈ పండ్లు పూర్తి చేసుకొని పిల్లలకి అడిషనల్ ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పడం జరిగింది. 18 ఏళ్ళ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రివ్యూ అండ్ అలానే ఇతర హెల్త్ సబ్జెక్ట్ రివ్యూ కోసం పిహెచ్సికి రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరూ కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, వ్యాక్సిన్ ఒక సెకండ్ డోస్ వేసుకోకపోతే వాడు వేసుకోవాలి అని ప్రజలకి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. అలానే మన హెల్త్ స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు. వ్యాక్సిన్ 15 నుంచి 18 ఏళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలానే డెలివరీలు కానీ, ప్రైమరీ కేసులు కానీ, హై రిస్క్ కేసెస్, టీబీ కేసెస్ వాటి గురించి కూడా చర్చించడం, రివ్యూ చేయడం జరిగింది. అండ్ రెగ్యులర్ మానిటరింగ్తో తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఎటువంటి ఎపిడమిక్ రాకుండా మనం చేయగలుగుతామని నమ్మకాన్ని జై.